ఆదివారం కావడంతో ఫ్రెండ్స్ అందరూ బీచ్ కు వెళ్ళారు. బీచ్ లో సరదాగా గడిపి ఇళ్ళకు వెళ్దాం అనుకున్నట్లుగానే ఆ యువకులు ప్లాన్ చేసుకొని మరి బీచ్ కు వెళ్ళారు. కానీ మాయదారి అలలు వారిపై విరుచుకుపడ్డాయి. చిన్న ఏమరపాటు ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. అసలు ఏం జరిగింది? పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో జరిగింది ఈ ఘటన. మొగల్తూరుకు చెందిన 8 మంది యువకులు బీచ్ కు ఆదివారం వెళ్ళారు. ఫోటోలు దిగారు, డాన్సులు చేశారు, ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అయ్యాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు. అలా ఎవరి ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. ఇంతలోనే 24 ఏళ్ల సత్యప్రసాద్, 18 ఏళ్ల శ్రీరామచంద్రమూర్తి నీటిలో కొంత దూరం వెళ్ళారు. డేంజర్ అని తెలిసినా కూడా లోపలికి వెళ్ళిపోయారు. అది గమనించిన వారి ఫ్రెండ్స్ కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. సత్యప్రసాద్, శ్రీరామచంద్రమూర్తులను రాకాసి అలలు లోపలికి లాగేసుకున్నాయి. దీంతో వీరిని కాపాడేందుకు వీలు లేకుండా పోయింది. వెంటనే అక్కడున్న సిబ్బందికి సమాచారం అందించారు వారంతా. వారు గాలింపు చర్యలు చేపట్టగా శ్రీరామచంద్రమూర్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇక సత్యప్రసాద్ మృతదేహం లభ్యం కాలేదు. అతని కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. సరదాగా గడిపి వస్తానని చెప్పిన పిల్లలు అనంత లోకాలకు వెళ్ళిపోయారని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కష్టం చేసుకుని బతుకుతున్న తమకు బిడ్డలే ఆరో ప్రాణమని, ఇప్పుడు వాళ్ల మృతితో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే అసలు బీచ్కు కూడా పంపేవాళ్లము కాదంటున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.